వరంగల్ పర్యటనకు వచ్చిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్నారు. ఢిల్లీ నుంచి హకీంపేట్ విమానాశ్రయానికి చేరుకున్న మోడీ అక్కడ ఎయిర్ ఫోర్స్కు చెందిన హెలికాప్టర్లో మామ్నూరు చేరుకున్నారు. అక్కడి నుండి భారీ కాన్వై మధ్య రోడ్డు మార్గంలో వరంగల్ నగరానికి చేరుకుని ముందుగా భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా మోదీకి ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలకగా ముందుగా ఆలయ ఆవరణలోని గోశాలకు చేరుకుని అక్కడి గోవులకు గ్రాసాన్ని తినిపించారు. అనంతరం లోపలికి వెళ్లి భద్రకాళి ఆలయంలో మోదీ ప్రత్యేక పూజలు నిర్వహించారు. మోడీ రాక సందర్భంగా ఆలయాన్ని రంగురంగుల పూలతో సుందరంగా ముస్తాబు చేశారు. ప్రధాని భద్రత దృష్ట్యా కొద్దిసేపు భక్తులకు దర్శనాలను నిలిపివేశారు. చిరుధాన్యాలతో ప్రత్యేకంగా తయారు చేసిన 6 రకాల ప్రసాదాలను అర్చకులు ప్రధానికి అందజేశారు. మోదీ పర్యటన సందర్భంగా భద్రకాళి ఆలయం వద్ద 3,500 మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎస్పీజీ ఎస్ఎస్జీ బలగాలు ఆలయాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నాయి. ఆలయంలో పూజల అనంతరం మోదీ కాకతీయ కాలేజీకి చేరుకున్నారు. అక్కడి నుంచి 6,000 కోట్లకు సంబంధించినటువంటి అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం బీజేపీ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగించారు. మోదీ రాక సందర్భంగా వరంగల్ నగరం కాషాయమయంగా మారిపోయింది. ప్రధానికి స్వాగతం పలుకుతూ బీజేపీ నేతలు నగర వ్యాప్తంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. Morning.